నాటడము దీని తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున ఆరోవిడత ప్రోగ్రామ్ మొదలై మరి ఇక్కడ నిజంగా కూడా పునరుద్ధరణ అటవీని పునరుద్ధరణకి ఏ విధంగా చేయాలి అనేది పాత రోజులలో పెద్ద అటవీ క్షేత్రము మరి ఇక్కడ మొక్క నాటడం చాలా విశేషం ఉంది మరి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు మరి అదే విధంగా గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి వరులు హరీష్ రావు గారు స్థానిక శాసన సభ్యులు మదన్ రెడ్డి గారు రాష్ట్రవ తెలంగాణ అదే విధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు పద్మ దేవేందర్ రెడ్డి గారు క్రాంతి కిరణ్ గారు సెక్రటరీ అటవీ శాఖ రజత్ కుమార్ గారు పిసిఎఫ్ మేడం శోభా గారు జిల్లా కలెక్టర్ గారు నర్సింగరావు గారు సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మరి ఇతర ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మండలాధ్యక్షులు జడ్పీటీసీలు సర్పంచులు వివిధ హోదాలైనటువంటి రాజకీయ నాయకులు పత్రికా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మరి నిజంగా కూడా తెలంగాణలో నాలుగు ఐదు విడతలలో 182 కోట్లు మొక్కలు నాటడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం 30 కోట్లు మొక్కలు నాటడము నిజంగా కూడా మరి ఏం జరుగుతుంది అనేది మన కళ్ళ ముందరే మనకు కనబడుతుంది ఈ నసాపూర్ అంతా కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ రోడ్లో వెళ్ళాలంటే భయపడే వాళ్ళము అటువంటిది మళ్ళీ మనం ఇంకొక 3-4 సంవత్సరాలు అదే పరిస్థితి తీసుకురావాలంటే ఒక మరి కార్యదీక్షత ఉండాలి మరి నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంత మంచి అడవులు డెవలప్మెంట్ అవుతున్నాయంటే మరి గ్రామీణ ప్రాంతాలు ఎట్లా కూడా సర్పంచులు పట్టణాలలో కౌన్సిలర్స్ మున్సిపల్ చైర్మన్ మరి కార్యదర్శులు అందరూ కూడా గ్రామ పంచాయతీలు ఉండి మరి గ్రామ పంచాయతీలకి ఏదో ట్రాక్టర్ కూడా కొనడం జరిగింది దాని తర్వాత అది ఒకటి కాదు రెండు 12,500 గ్రామ పంచాయతీల పైన ట్రాక్టర్లు ఇవ్వడము దానికి ట్రైలర్ ఇవ్వడము బ్లేడు ట్యాంకర్ కూడా దానివల్లే మనకి ఏమైందంటే చెట్లకు ఒక నీళ్లు పెట్టి ఎండాకాలం కానీ ఇతర వర్షాలు లేనప్పుడు కానీ ఆ నీళ్ళు ఇస్తే చెట్లు ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు తలుచుకునేది 24% ఉన్న అడవులు 33% తీసుకెళ్లాలని వారి సంకల్పము మనందరం కష్టపడితే తప్పకుండా నెరవేరుతుంది ఇటువంటి పునరుద్ధరణ యొక్క అడవులన్నీ కూడా చేయాలంటే ఖచ్చితంగా నిజంగా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడే మాకు పని ఎక్కువ ఉంది ఈ పాత అడవులన్నీ కూడా ఈ విధంగా కంచెబెట్టి అడవులను మనము మంచిగా ట్రెంచింగ్ కొట్టుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటే నిజంగా కూడా మనకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రము చూసి రండి అని చెప్పడానికి మరి నిదర్శనం ఉంటుందని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి సంకల్పం ఈరోజు నిజంగా కూడా మా కళ్ళతో మేము చూస్తున్నాం ఎన్నో ప్రాంతాలు హైదరాబాద్ చుట్టూ దగ్గర 60 అర్బన్ పార్కులు నెలకొల్పడం జరిగింది ఒక్కొక్క పార్కులో బ్రహ్మాండంగా వాకర్స్ వాకింగ్ చేసుకుంటూ పిల్లలు ఆనందంగా చెట్ల పేర్లు తెలియనటువంటి పిల్లలకు చెట్ల పేర్లను రాసి పెడితే ఆ పిల్ల అది వేప చెట్టు ఇది మరి అరటి చెట్టు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ప్రతి మామిడి చెట్టు అని వాళ్ళు చూసుకొని నేర్చుకునే పద్ధతులు కూడా ఉన్నాయి మరి అందరికి పిల్లలు ఆడుకునే గేమ్స్ అర్బన్ పార్కులలో ఎన్నో రకాలుగా మనము కొద్ది గొప్ప ఎంట్రీ ఫీజు పెట్టి మనము ఈ కార్యక్రమం తీసుకోవడం వల్ల అడవులు బాగా ఉంటే ఎండాకాలం మనకు ఎండవేడిమి తగ్గుతుంది వర్షాకాలం సకాలం వర్షాలు పడతాయి దీనివల్ల మన రాష్ట్రం అంతా కూడా సువిక్షంగా ఉంటుంది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా ఈరోజు కార్యక్రమం పెట్టి ఈ పిలుపుతో మరి ఆ 30 కోట్ల మొక్కలను మనము కాపాడుకొని పెంచుతాం నాటుతాం ఎట్లన్నా ఖచ్చితంగా కాపాడుకోవడమే మనము చేయవలసిన పని అంతకంటే ఎక్కువ మనకి ఇంకా లేదు దాని కొరకు మరి వచ్చినటువంటి అతిథులందరికీ మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ ఇప్పుడు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వారు హరీష్ రావు గారు మాట్లాడకపోతున్నారు